రాహుల్ ఆ స్కెచ్ వేసి బిడ్డని బయటికి తీసుకొస్తాడు. ఇక రాహుల్ అలాగే రుద్రాని ఇద్దరు బయటకు వస్తారు. ఆ టైంలో అనామిక కూడా ఉంటుంది. ఏంటి ఏం చేస్తున్నారు మీరు అత్తయ్య ఏం చేస్తున్నారు అని అనగానే ఏం చేస్తున్నానంటావేంటి కళ్ళకు కనిపించడం లేదా ఈ సమయంలో బిడ్డని తెచ్చామంటే ఏం చేయడానికి బిడ్డని చంపేసి ఇక ఆ నేరం అపర్ణ వదిన మీద నెట్టేయాలి. ఇప్పటికే తల్లి కొడుకులకి పడ్డం లేదు అందుకనే ఇప్పుడు బిడ్డను తీసుకొచ్చాము అని అనగానే ఆ పని చేయండి చిన్నత్తయ్య జీవితాంతం మీకు నేను రుణపడి ఉంటాను నేను కూడా సాయం చేస్తాను మీకు ఎలాంటి సాయమైనా మీకు చేయడానికి నేను సిద్ధం ఈ కుటుంబం అయితే ఇలా ఉండకూడదు ముక్కలైపోవాలి అదే నాకు కావాల్సింది అని అనగానే అవును అనమిక నా కొడుకు కంటే ఇప్పుడు మన బిజినెస్లో ఎలాంటి చిన్న ఉద్యోగము ఇవ్వలేదు కాబట్టి మాకు ద్వేషం కానీ నీకెందుకు ద్వేషం నీ భర్తని ఎండిని చేశారు అలాగే మంచి పొజిషన్లో కూడా తెచ్చారు కదా అని అనగానే ఆ పొజిషన్ శాశ్వతంగా ఉండాలి అంటే ఇలా జరగాల్సిందే మూడు నెలల ముచ్చటి అవ్వకూడదు నా భర్త పదవి అర్థమైందా అని అనగానే ఆ బాగా అర్థమైంది అని చెప్పి అంటారు ఇక బిడ్డకి పీక పిసికైపోతూ ఉంటాడు రాహుల్ ఇక సమయంలో కావ్య ఉంటుంది కావ్య వచ్చి చిటికెలు వేస్తుంది ఎవరి టైంలో చిటికెలు వేస్తున్నారు అని చెప్పి వెనక్కి తిరిగి చూడగానే కావ్య ఎదురుగా ఉగ్ర రూపంలో కనిపిస్తుంది చాలా కోపంతో ఇక తన కోపాన్ని చూసి భయపడి అనామిక అటు నుంచి అటే వెనక్కి వెళ్ళిపోతుంది రుద్రాని రాహుల్కి ఇద్దరికి చెమటలు పట్టేసి గడగడ వణికిపోతూ ఉంటారు ఇక తర్వాత రుద్రాని గొంతు సవరించుకొని అది అమ్మ కావ్య ఇలా మేమెందుకు చేస్తున్నామంటే నీకోసమేనమ్మా నువ్వు రాజు ఇద్దరు ప్రేమగా ఉండాలి అంటే ఇలా చేయడం తప్పేమీ కాదు ఈ బిడ్డే కదా నీకు ఇప్పుడు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు నీకు రాజుకి దూరం పెంచేస్తున్నాడు ఎప్పుడు మా అపర్ణ వదిన రాజ్ ఎంతో చక్కగా ఉండేవాళ్ళు అలాంటి తల్లి కొడుకుల మధ్య కూడా ఈడే చివీడు చిచ్చు పెట్టాడు అందుకనే మీ అందరి గురించి ఆలోచించి ఇలా చెయ్యాలని అనుకున్నాను అంతే ఇందులో నా స్వార్థం ఏమీ లేదు మీ గురించే ఆలోచించి అని అనగానే ఇక వెంటనే దగ్గరకు వచ్చి కావ్య రాహుల్ చెంప పగలగొట్టి బిడ్డని లాక్కుంటుంది మీ ఇద్దరిని ఇప్పుడే ఇక్కడే ఇక్కడికిక్కడే నేను నరికి పారేస్తాను మీ ఇద్దరిని బ్రతకనివ్వను నా బిడ్డని చంపాలనుకుంటారా మీకెంత ధైర్యం అని అనగానే ఏంటి నీ బిడ్డ అంటున్నావు నీకోసమే చేశామని చెప్తున్నాం కదా అని అనగానే ఒక్క మాట మాట్లాడినా నాలుక చీరేస్తాను ఎక్కువ మాట్లాడద్దు నా కడుపున పుడితేనే నా బిడ్డ అవుతాడా కడుపునే పుట్టాలా తల్లి అవ్వాలి అంటే పరాయి వాళ్ళ బిడ్డని బిడ్డ అనుకోకూడదా వాడు నా కొడుకే నేను వాడికి జన్మనివ్వకపోయినా వాడు నా బిడ్డే నా బిడ్డ జోలికొస్తే నామరూపాలు లేకుండా చేసేస్తాను అని చెప్పి ఇంకా కోపంతో రాహుల్ చెంప పగలగొడుతూనే ఉంటుంది ఇక స్వప్న అక్కడికి వస్తుంది వచ్చి ఏంటి కావ్య ఏం జరుగుతుంది ఇక్కడ అని అనగానే అది చూసావా చూసావా స్వప్న పెద్ద చిన్న అని లేకుండా నన్ను చెంప పగలగొట్టింది మీ చెల్లెలు కావ్య నువ్వేమీ అనడం లేదని మీ చెల్లికింత అలసైపోయాను అని అనగానే నువ్వేదో పెంట పని చేసే ఉంటావు లేకపోతే నా చెల్లెలకి అంత కోపం రాదు నా చెల్లెలు నిన్ను కొట్టే స్థాయికి వచ్చింది అంటే నువ్వు చేసిన పని తీవ్రత ఎంతో నిన్ను బాగా పసిగట్టగలను నిన్ను ఎందుకు కొడుతుంది నువ్వు ఏం చేసావు అని నేను అడగను ఒక్కటి మాత్రం చెబుతాను నా చెల్లెలు చేసింది తప్పు కాదు ఒప్పే అయి ఉంటుంది తను ఎప్పుడు కూడా పొరపాటు చేయదు అలాంటిది మిమ్మల్ని కొట్టింది అంటే మీది చాలా పెద్ద తప్పే అయి ఉంటుంది చంపేసే పరిస్థితే అయి ఉంటుంది కానీ దెబ్బతో సరిపెట్టిందేమోనని నా అనుమానం ఏమంటావు కావ్య అని అనగానే కరెక్ట్గా చెప్పావక్క తోడబుట్టావు కాబట్టే నా గురించి నువ్వు అర్థం చేసుకున్నావు ఈ పసిబిడ్డని దూరం చేయాలని వీళ్ళిద్దరూ బిడ్డని ఇలా చాటుగా తెచ్చారు మా నుంచి దూరం చేయాలని శాశ్వతంగా దూరం చేయాలని ఇలా తెచ్చారు అని కన్నీరు పెట్టుకుంటుంది ఇక కావ్యని ఓదార్చుతుంది స్వప్న
అసలు మీ ఇద్దరిని ఇలా వదిలేసి నేను చాలా పెద్ద తప్పు చేస్తున్నాను. మీ ఇద్దరిని ఎప్పుడూ కటకటాల వెనక్కి పంపిస్తే ఇంకోసారి ఇలా చేసేవాళ్ళు కాదు. మీరు చేసే తప్పులు నేను భరించడం కూడా నాది తప్పు కిందకే వస్తుంది. ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మిమ్మల్ని లోపలేస్తాను అని అనగానే ఇక ఇద్దరు మళ్ళీ కాలబేరానికి వస్తారు. స్వప్న, నువ్వైనా అర్థం చేసుకో, కావ్య కోసమే ఇదంతా మేము చేశాము. ఇంట్లో మనశ్శాంతి లేదు. అసలే తాతయ్య, అలాగే మీ అమ్మమ్మ పెద్దవాళ్ళు, వాళ్ళకి మనశ్శాంతి లేదు. దీనికి అంతటికీ బుడ్డోడే కదా, అందుకనే ఏదో అయినా దీనిలో మా స్వార్థమేమీ లేదు, మీకోసమే ఇలా చేశాను అని అనగానే, ఏంటి మాకోసం నువ్వు చేసేది? అయినా మీరు ఎలాంటి వాళ్ళు? చాలా గొప్పవాళ్ళు, చాలా పెద్ద కిరాతకులు. సొంత కోడలు కడుపులో ఉన్న బిడ్డని మాయం చేయాలనుకున్నారు. కొడుకు తండ్రి కాబోతున్నాడు అన్న సంతోషం మీ మొహంలో ఒక్కరోజు చూడలేదు. ఎప్పుడు వీలైతే అప్పుడు అబార్షన్ జరిపించి బిడ్డ లేకుండా చేయాలా అని మీరు కనీసం మీ సొంత రక్తం గురించే ఇలా ఆలోచిస్తున్నారు. అలాంటిది పరాయి బిడ్డ గురించి మీరు మంచిగా ఎందుకు ఆలోచిస్తారు? అయినా మిమ్మల్ని వదిలేది లేదు అని అనగానే, స్వప్న నిజంగా చెప్తున్నాము, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. నా కొడుకు మీద ఒట్టు, ఇక నుంచి ఆ బిడ్డ జోలికి రాము. ఇది ప్రామిస్, నువ్వు నమ్ము, ఈ ఒక్కసారికి నమ్ము. ఈసారి ఏదైనా తేడా వస్తే నీతో పాటు నేను కూడా కంప్లైంట్ ఇస్తాను నా కొడుకు మీద. నువ్వు మాత్రం తొందరపడద్దు. కావ్య, నువ్వేనా చెప్పు కావ్య, ప్లీజ్ కావ్య అని బ్రతిమాలుతుంటే, ఛీ అని చెప్పి కావ్య ఇంత ఉమ్ము కాండ్రించి వేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకోసారి నా కొడుకు జోలికి వచ్చారంటే మిమ్మల్ని చంపి నేను జైలుకైనా వెళ్ళిపోతాను అని చాలా గట్టిగా లాస్ట్లో వార్నింగ్ ఇచ్చేసి కావ్య వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత రాజ్ ఇంటికి రానే వస్తాడు. ఇక వచ్చిన తర్వాత కావ్య మాత్రం బిడ్డని ఎత్తుకొని ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన రాజ్, ఈ బిడ్డని నిన్ను తెచ్చానని కావ్య ఏడుస్తుంది, నా వల్లే కావ్య ఏడుస్తుంది. నిజంగా కావ్య నేను చేసిన పని వల్ల చాలా బాధపడుతుంది, నరక యాతన అనుభవిస్తుంది అని అనుకుంటూ కావ్య దగ్గర కూర్చొని ఇలా అంటాడు. కావ్య, ఇంకా నాతో నువ్వు ఉండాలనుకోవడం ఎంతవరకు కరెక్టో చెప్పు. నీకంటూ ఓ జీవితం ఉంది, నువ్వు ఎంతో సంతోషంగా ఉండాలి. నాతో ఉంటే చూసావు కదా ఏ రోజు ఏం చేస్తానో నాకే తెలీదు. ప్రతిరోజు నా వల్ల నువ్వు బాధపడుతూనే ఉన్నావు. పెళ్ళయి సంవత్సరం కావస్తుంది, ఏ రోజు నీ మీద నాకు ప్రేమ కలగలేదు, నేను ప్రేమి చూపించలేదు, నిన్ను సంతోష పెట్టలేదు. ఇంకా నాతో నువ్వు జీవితాన్ని పంచుకోవాలనుకోవడంలో అర్థం లేదు. ఆలోచించుకో, నా విషయంలో నువ్వు బాగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకో. నీకు చాలా భవిష్యత్తు ఉంది. పరాయి వాళ్ళ బిడ్డని నీ బిడ్డలాగా నువ్వు లాలిస్తున్నావు ఎందుకు? నా కోసమే కదా. ఇక నా కోసం నువ్వు ఏ త్యాగమూ చెయ్యొద్దు. నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకో, నీ సంతోషం నీకు ముఖ్యం. ఇంకా నాతో నువ్వు కలిసి ఉండి ఎలాంటి ప్రయోజనం లేదు. ఒకవేళ కాదు కూడదు అని మొండి పట్టుదలతో నాతో ఉన్న బిడ్డలనైతే నేను కనదలుచుకోలేదు. ఈ బిడ్డే నాకు బిడ్డ, మరో బిడ్డకి నేను జన్మనివ్వదలుచుకోలేదు. అందుకు నువ్వు సిద్ధంగా లేవని కూడా నాకు తెలుసు. ఎందుకంటే ఏ ఆడదైనా ఏ విషయంలో అయినా రాజీ పడుతుందేమో, బిడ్డలు వద్దు అంటే ఖచ్చితంగా రాజీ పడదు. ఆలోచించుకో, నువ్వు ఎలా అంటే అలాగే నేను నీకు అనుకూలంగా నేను సంతకాలు పెడతాను. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి, అదే ఈ రాజు కోరుకుంటాడు అని చెప్పడంతో ఇక కావ్య ఏడుస్తుంది. ఏడ్చి ఇలా అంటుంది, మిమ్మల్ని విడిచి నేను ఎక్కడికి వెళ్ళనండి, వెళ్ళను కాక వెళ్ళను. నేను సంతోషంగానే ఉన్నాను, నేను బాధపడుతున్నానని ఎవరు చెప్పారు? ఈ బిడ్డని చూసుకుంటున్నాను, ఇంట్లో అందరినీ చూసుకుంటున్నాను, వాళ్ళందరిలో నాకు సంతోషం కనిపిస్తుంది. నిజానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే, మీరెవరు కనిపించకపోతేనే అసలైన బాధ నాకు. మీరు నన్ను తల్లిని చేయనంత మాత్రాన మిమ్మల్ని విడిచి నేను వెళ్ళిపోతానని ఎలా అనుకుంటున్నారు? వెళ్ళను, మీతోనే ఉంటాను. కానీ ఒక్క విషయం, మీరు తప్పు చేశారు. ఈ బిడ్డకి నిజంగానే మీరు తండ్రి, మరో అమ్మాయితో మీకు సంబంధం ఉంది అని తేలితే అప్పుడు నేను వెళ్ళిపోతాను. కాబట్టే అదైనా రుజువు చేయండి, ఆ అమ్మాయిని తీసుకొచ్చి నా కళ్ళ ముందు నిలబెట్టండి, ఏ తప్పు మీరు చేశాను అని నిరూపించండి. అప్పుడు నాకు నేనుగా వెళ్ళిపోతాను. ఎవరికోసమో నా జీవితాన్ని నేను పణంగా పెట్టను, నా ఆత్మాభిమానాన్ని చంపుకొని నేను కలిసి మీతో ఉండను. ప్రమాణం పూర్తిగా చెబుతున్నాను, మీ తప్పుని మీరు రుజువు చేయండి.
అని కావ్య అనడంతో ఇక రాజ్ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు. కళావతి మొండిదే కాదు, చాలా ఆలోచన ముందు చూపు కలిగిన అమ్మాయి కూడా. కావ్య, నిజానికి నేను తప్పు చేస్తే అది రుజువు చేసి 5 నిమిషాల్లో కావ్యను పంపించేసేవాణ్ణి, కానీ నేను చేయలేదు. ఏ తప్పు చేయలేదు, చేయని తప్పుని ఎలా నిరూపించేది, ఎలా తనకి తెలిసొచ్చేలా చేసేది? తన కోసం నేను ఆలోచిస్తుంటే తనేంటి పట్టించుకోవడం లేదు? నాతో ఉంటే ఖచ్చితంగా తన జీవితం అయితే సంతోషంగా ఉండదు, కానీ తనకి ఎలా నేను చెప్పేది? నా జీవితంలో నుంచి తను ఎప్పుడు వెళ్ళిపోతుంది, ఎలా వెళ్ళిపోతుంది? నా జీవితాన్ని నేను ఏం చేసుకున్నా అది నా హక్కు, నా చేతుల్లో ఉంది. కానీ ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం అది కరెక్ట్ కాదు, అది నా హక్కు కూడా కాదు. అలా కావ్య జీవితంతో నేను ఆడుకోవడం అయితే కరెక్ట్ కాదు. సరే అయితే నేను తప్పు చేశాను అని నువ్వు నమ్మితే అప్పుడైనా వెళ్ళిపోతావా అని అంటాడు. ఖచ్చితంగా వెళ్ళిపోతాను, మీరే కాదు అందరూ నన్ను అడిగినా ఎంత బ్రతిమాలినా నేనైతే ఉండను. తప్పు చేసిన భర్త దగ్గర తల వంచుకొని ఉండడం నేను చేయను. చిన్న చిన్న తప్పులైతే ఏదైనా సరేలేని సరిపుచ్చుకోవచ్చు, కానీ మీరు చేసింది చాలా పెద్ద తప్పు. ఇప్పటికీ మీరు ఆ తప్పు చేయలేదని నమ్ముతున్నాను. నిజంగా ఆ తప్పు మీరు చేశారు అని తెలిసిన రోజు మీరు నన్ను ఉండమన్నా నేను ఉండను, ఎవరి కోసం ఉండను, ఇదైతే జరిగే తీరుతుంది అని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే రేపే నేను ఓ అమ్మాయిని తీసుకొచ్చి తనకి నాకు సంబంధం ఉంది, మా ఇద్దరికి పుట్టిన బిడ్డే అని కావ్య దగ్గర నేను చెప్పేస్తాను, అప్పుడైనా ఏం చేస్తుందో చూస్తాను అని అనుకుంటూ ఉంటాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది, ఏ విధంగా మలుపు తిరగబోతోంది, ముందు ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రాహుల్.